లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తాటికొండ నవీన్ సామాజిక సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు తెలిపారు. కొండాపురం మండలం సాయిపేటకు చెందిన తాటికొండ రామూర్తి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తాటికొండ నవీన్ కావలి రెడ్ క్రాస్ లో 51వసారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ఎం మాలకొండారెడ్డి, కావలి రెడ్ క్రాస్ చైర్మన్ రవిప్రకాష్, ఉపాధ్యాయుడు మహేష్ లు మాట్లాడారు. సాయిపేటలో సర్పంచ్గా, సొసైటీ అధ్యక్షుడిగా తాటికొండ రామూర్తి స్థానిక సంస్థలకు వన్నె తెచ్చేలా పనిచేశారని కొనియాడారు. ఆయన కుమారుడు నవీన్ అదే బాటలో సామాజిక సేవలు చేయడం, నిర్మాణాత్మకంగా మంచి భావాలతో లైఫ్ లైన్ ఫౌండేషన్ ద్వారా ముందుకు వెళ్లడం అభినందనీయమన్నారు. అత్యవసర సమయంలో లైవ్ లో 5 రాష్ట్రాల్లో నవీన్ రక్తదానాలు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా నవీన్ తన సంస్థ ద్వారా చేస్తున్న సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో కొబ్బిల కృష్ణయ్య, కాటంరెడ్డి, రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు. తాటికొండ నవీన్ కుమార్ గారు 37 ఏళ్ల వయసులో వారు 51వసారి రక్తదానం చేశారు. ఇది జీవితంలో చాలా గొప్ప విషయం. 50 సార్లు పైగా రక్తదానం చేయడం అనేది అతని జీవితంలో గొప్ప అచీవ్మెంట్. ఇంకా కొనసాగించాలి. ముఖ్యంగా తాటికొండ నవీన్ లైఫ్ లైన్ ఫౌండేషన్ అనే పేరుతోటి ఒక 5 రాష్ట్రాల్లో ప్రసిద్ధుడు. అతను లైఫ్ లైన్ ఫౌండేషన్ ద్వారా ఎక్కడైనా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో, ఒక ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఈ హార్ట్ ఆపరేషన్స్ కానీ పెద్ద సంఖ్యలో పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఎక్కువ మంది లైవ్ బ్లడ్ డోనర్స్ అక్కడికి వెళ్ళి బ్లడ్ ఇవ్వాల్సిన అవసరాలు ఉంటాయి, బ్లడ్ బ్యాంక్ నుంచి కాకుండా. అలాంటి సందర్భాల్లో అతను బ్లడ్ అరేంజ్ చేస్తూ ఉంటాడు. అతనికి పెద్ద నెట్వర్క్ ఉంది ఒక 4 రాష్ట్రాల్లో, కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో. మన నెల్లూరు జిల్లాలో, మన కొండాపురం మండలంలో, కావలి డివిజన్లో ఇలాంటి ఒక వ్యక్తి నేషనల్ లెవెల్లో ప్రసిద్ధుడని నాకు తెలిసి ఆశ్చర్యపోయాను. నాకు ఒక 10 సంవత్సరాల కిందట పరిచయం అయ్యాడు. అప్పటికే అతను నవీన్ కుమార్ అని నవీన్ చాలా ప్రసిద్ధుడు. అతన్ని ఈరోజు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళ కుటుంబం తరపు కానీ, వాళ్ళ భార్య తరపున కుటుంబం కానీ, సమాజం కోసం పనిచేసిన వాళ్ళు ప్రసిద్ధులు. వాళ్ళ తాతగారు, తర్వాత వాళ్ళ నాన్నగారు తాటికొండ రామూర్తి గారు సాయిపేట గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు. అదేవిధంగా వారి శ్రీమతి గారి తాతగారు దామా చంచయ్య గారు గొప్ప సిపిఐఎంఎల్ నాయకులు. ఈ సమాజం కోసం వారు వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన వారు. నవీన్ ఈరోజు ఒక మంచి రంగాన్ని తీసుకొని దాంట్లో రక్తదానంలో ఒక బాగా ప్రసిద్ధుడయ్యాడు. అతను త్వరలోనే అతను ఒక జాతీయ స్థాయిలో అతని కృషి, అతను చేసే పని గుర్తింపు పొందుతానని ఆశిస్తాను. ఈ సందర్భంగా నవీన్ 51వసారి రక్తదానం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కావలి పట్టణంలో రక్తదాతలు ఎక్కువ మంది ఉన్నారు. వారందరి తరఫున, రక్తాన్ని ప్రోత్సహించే అన్ని సంస్థల తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. తాటికొండ నవీన్ మా స్టూడెంట్ అని చెప్పుకునేదానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే నిజంగా ఈ వయసులో అతను ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతోమంది అభినందనలు చూరగొంటున్నాడంటే అది నిజంగా శ్లాఘనీయం. కాబట్టి ఇంకా భవిష్యత్తులో అతను మున్ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు బాగా చేపట్టి ఇంకా అందరి మన్ననలు, దీవెనలు, ఆశీస్సులతో పైకి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కావలి రెడ్ క్రాస్ భవనంలో బ్లడ్ డొనేషన్ చేస్తున్న 51వసారి లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తాటికొండ నవీన్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ముఖ్యంగా వారి నాన్నగారు కొండాపురం మండలం సాయిపేట గ్రామ సర్పంచ్గా, మరి అక్కడ సొసైటీ అధ్యక్షుడిగా, మండలంలో జిల్లాలో కూడా నీతివంతమైన గ్రామ సర్పంచ్గా స్థానిక సమస్యలకి వన్నె తెచ్చిన వ్యక్తి. ఆయన యొక్క వర్ధన్ సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ చేయటం చాలా అభినందనీయం. ప్రతి ఒక్కరు కూడా యువత సామాజిక బాధ్యతగా భావించి మనం ఇంకో ప్రాణాన్ని బతికించాలంటే మనం రక్తం మనకు అవసరమైనప్పుడు వేరే వ్యక్తి కాడ నుంచి తీసుకోవాలి కాబట్టి మనం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అలాంటి ఆలోచనని, అలాంటి సర్వీస్ మోటివ్గా ముందుకు పోయి రక్తదాన కార్యక్రమాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాబట్టి ఈ లైఫ్ లైన్ ఫౌండేషన్ ప్రధానమైన బాధ్యత రక్తదానమే కార్యక్రమం, మోటివేటింగ్ తయారు చేయటం, ఎక్కడ ఏది అవసరమైనా వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ ద్వారా రక్తదానం చేపించుకున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కరోనా పీరియడ్ అయితే మరి
కరోనాలో నేషనల్ హైవే మీద సైకిల్ మీద పోయే వాళ్ళకి, పాఠశాలకు పోయే వాళ్ళకి, నిరుపేదలు అనుకున్న వాళ్ళకి, కూలీనాలు లేకుండా అవసరం పడుతున్న వాళ్ళకి కూరగాయలు అయితేనేమి, భోజన ప్యాకెట్లు అయితేమి, వాళ్ళకి మాస్కులు అయితేమి, రకరకాలుగా సేవ చేస్తున్నాం. అంటే లైఫ్ లైన్ ఫౌండేషన్ ఒక నిర్మాణాత్మకంగా మంచి భావాలతో ముందుకు నడుస్తున్నాం కాబట్టి మేమందరం కూడా దాని అధ్యక్షుడైన నవీన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. నా పేరు తాటికొండ నవీన్. మాది సాయిపేట స్వగ్రామం. నా విద్యాభ్యాసం అంతా కావల్లోనే జరిగింది. ఈ లైఫ్ లైన్ ఫౌండేషన్ సంస్థ స్థాపించి ఎంతోమందికి రక్తదానంలో ప్రోత్సహిస్తున్నాము. అత్యవసర సమయంలో రక్తం దొరక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని గ్రహించి ఈ లైఫ్ లైన్ ఫౌండేషన్ సంస్థ 2015 స్థాపించబడింది. 2018 నుంచి ఇంకొన్ని క్యాంపెయిన్స్ స్టార్ట్ చేశాము. అది పేద విద్యార్థులకి బుక్స్ అండ్ స్టేషనరీ అందించడం, నిరాశ్రయులకి దుప్పట్లు ఆహారం అందజేయటం, కరోనా క్లిష్ట సమయంలో అనేక సేవా కార్యక్రమాలు కావాలి పట్టణంలో మాల్కరెడ్డి గారి సహకారంతో చేయగలిగాను. నేను చెన్నైలో ఉన్న మాల్కరెడ్డి గారు, మా టీం సభ్యులు ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరియు మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేస్తున్నాం. లైఫ్ లైన్ ఫౌండేషన్లో బ్లడ్ డొనేషన్ ద్వారానే కాకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు మా నాన్నగారి వర్ధన సందర్భంగా నా 51వ రక్తదానం చేస్తున్నాను. కావాలి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు ఈ 50వ రక్తదానం చేయదలిచాను. దీన్ని సహకరిస్తున్న రెడ్ క్రాస్ వారికి కృతజ్ఞతలు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, కేథరా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.